అశ్వత్థామరెడ్డి గారు అన్నట్టుగా ఎందుకు ఆల్ ఆఫ్ సడన్ గా ప్రేమ పుట్టుకొచ్చింది ఆర్టీసీ కార్మికుల మీద ఎందుకంటే యాభై రోజుల పాటు మీకు కూడా తెలుసు ఎంత బాధపడ్డారు వాళ్ళంతా కుటుంబాల రోడ్డు మీదకి వచ్చి సరే ఏదో కంట తుడుపుగానే ఉంది తప్పితే ఇప్పుడు ఏం లేదు ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా ఇది ఇది అయ్యే పనేనా రాజ్భవన్ నుంచి ఫైల్ రాలేదు అని అసెంబ్లీ సమావేశాలు ముగిసిపోయే సమయం వచ్చిందని ఇదో సస్పెన్స్ లో ఉంది ఈ రోజు హౌస్ లో ఇప్పుడు లక్ష్మి గారు రాష్ట్ర ప్రభుత్వం చిత్త చాలా సుదీర్ఘ కాలమైనటువంటి డిమాండ్ లక్ష్మి గారు మిత్రులు మా అశ్వథాం రెడ్డి గారు మేమందరం కూడా ఆర్టీసీని ప్రభుత్వ సంస్థలో తీసుకురావాలి ప్రభుత్వ ప్రభుత్వ ఉద్యోగులుగా వారిని గుర్తించాలి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పరిగణించబడాలి ఆర్టీసీలో చాలా తక్కువ వేతనాలు ఉన్నాయి ఒక కార్పొరేషన్ గా అది ఎందుకంటే రవాణా వ్యవస్థ కాబట్టి లాభ నష్టాలతో బేరీస్ లే బేరీజ్ వేస్తే అది లాభాల్లోకి వచ్చేటువంటి శాతం చాలా తక్కువగా ఉంటుంది అనేటువంటి అంశాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని మొత్తం ఆర్టీసీ ఉద్యోగులందరినీ కూడా ఇలా ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక చారిత్రాత్మక నిర్ణయంగా మనం అందరం కూడా భావించాలి లక్ష్మి గారు